Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ మరణించిన వారు బతుకుతారు. ఈ ఆలయం సైన్స్కు ఓ సవాల్. ప్రపంచంలో మనిషి అంబరాన్ని అందుకున్నా, సముద్ర లోతులో కొలిచినా, శాస్త్ర సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేధస్సుకు అందని ఎన్నో విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ముఖ్యంగా జీవి జనన మరణాల గురించి ఎవరూ చెప్పలేరు అన్న సంగతి తెలిసిందే. మన దేశంలో అనేక వింతలు, విశేషాలు, రహస్యాలను దాచుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఆలయాలు నేటి సైన్స్కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి ఒక ఆలయం చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం. అదే లఖ్మండల్లోని దేవాలయం. ఇక్కడ మరణించిన వారు కొద్దిసేపు బతుకుతారు. దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో చౌన్సర్ బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. లఖ్మండల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 107 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయం ప్రధాన ద్వారం వద్ద పశ్చిమం వైపున 2 భవనాలు ఉన్నాయి. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే వారిని ఈ 2 విగ్రహాల ముందుకు తీసుకొస్తారు. మృతదేహాన్ని ఉంచి ఆలయ పూజారి శివలింగాన్ని అభిషేకించిన నీటిని తెచ్చి ఆ చివరి ఘడియల్లో ఉన్న వారి శరీరంపై చల్లితే లేదా చనిపోయిన వ్యక్తి నోటిలో పోస్తే నిమిషాలకే తిరిగి జీవిస్తాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు. చనిపోయిన వ్యక్తి తిరిగి బతికిన తరువాత శివయ్య పేరుని స్మరిస్తూ గంగాజలాన్ని సేవిస్తారు. గంగాజలం సేవించిన తరువాత ఆత్మ మళ్ళీ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ విధంగా చనిపోయిన వ్యక్తి శాశ్వతత్వాన్ని పొందుతాడని విశ్వాసం. అంతేకాదు, ఈ దేవాలయ సందర్శనం వల్ల దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుందని చెబుతారు. ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే 2 ఎత్తైన విగ్రహాలు ఉన్నాయి. వీటిని స్థానికులు భీమార్జునులదని చెబుతారు. మరికొందరు విష్ణువు నివసించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజయులని కూడా అంటారు. ఈ ఆలయం ఉనికికి సంబంధించి పురాణ కథనం ప్రకారం పాండవులు కాలుపెట్టిన పవిత్ర స్థలాల్లో లఖమండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో ఈ లఖమండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు. కౌరవులు పాండవులను సజీవ దహనం చేయాలని నిర్ణయించుకున్న లక్క గృహమే ఈ ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు. ఈ అద్భుతమైన దేవాలయానికి సంబంధించిన మరో ఆశ్చర్యకరమైన వాస్తవం అద్దం లాంటి శివలింగం. ఈ లింగానికి అభిషేకం చేస్తే అద్భుతంగా మెరుస్తూ నీరు పోసిన వారి ముఖ ప్రతిబింబం కూడా లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, అభిషేకం చేసిన నీరు రుచి తీయగా మారుతుంది. మరొక విశేషం ఏంటంటే, మహాశివరాత్రి నాడు ఆలయంలో రాత్రంతా ఉండి శివలింగాన్ని చూస్తూ భగవంతుని నామాన్ని జపించిన స్త్రీకి సంతానం కలుగుతుందని విశ్వాసం.